బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఏడేళ్ల నుంచి నిర్విరామంగా టెస్ట్ జట్టుకు సారథ్యం వహిస్తున్నానని, ఇకపై కెప్టెన్ గా కొనసాగదల్చుకోలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తనకు అప్పగించిన బాధ్యతను నిజాయితీగా చేశానని చెప్పాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ను కోల్పోవడంతో కోహ్లీ విమర్శలు ఎదుర్కొన్నాడు. కాగా ఇటీవల కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ సెలక్షన్ కమిటీ తప్పించింది. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా స్పోర్ట్స్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అరుణ, మరి ఇండియన్ క్రికెట్ లో కెప్టెన్ గా కోహ్లీ శకం ముగిసిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం టెస్ట్ ఫార్మేట్ కూడా కెప్టెన్సీకి సంబంధించి తప్పుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. యాక్చువల్ గా ఇది ఈ సిరీస్ ముందే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, T20 వరల్డ్ కప్ ముందు తను T20 ఫార్మేట్ కి కెప్టెన్సీ గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే కనుక వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీ అతను తప్పించింది. సో లాస్ట్ ఒక 2 ఇయర్స్ అతని వ్యక్తిగత ఫామ్ కావచ్చు, అలాగే మేజర్ ఐసీసీ టోర్నమెంట్ ఏది గెలవలేదు కాబట్టి వన్డే కెప్టెన్సీ తప్పించి రోహిత్ శర్మకు అప్పగించారు. అయితే ఈ సమయంలో బీసీసీఐతో అతను చాలా విభేదాలు ఉన్నాయి, బాగా స్పష్టమైపోయింది. ఎందుకంటే కెప్టెన్సీని తొలగించేటప్పుడు తనకు చెప్పలేదని చెప్పేసి బహిరంగంగానే విమర్శలు చేశాడు సౌత్ ఆఫ్రికా టూర్ ముందు. సో టూర్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టెస్ట్ గెలిచిన, అయితే ఈ సిరీస్ గెలిస్తే కోహ్లీ కెప్టెన్ గా కొనసాగుతాడు, లేదంటే మాత్రం ఇదే ఆ కెప్టెన్ గా ఆఖరి సిరీస్ అనేది చాలా మంది మాజీ క్రికెటర్లు అలాగే ఎక్స్పర్ట్స్ మాట. సో అదే నిజమైంది చివరికి. ఎందుకంటే ఈ ఫస్ట్ టెస్ట్ గెలిచినప్పుడు కూడా తర్వాత రెండు టెస్ట్ లో కూడా ఓడిపోయింది. రెండో టెస్ట్ లో కోహ్లీ చివరి నిమిషంలో తొక్కోవడం, ఇంజరీ పేరు చెప్పి మళ్ళీ లాస్ట్ టెస్ట్ లో 3వ టెస్ట్ లో ఆడడం, ఆ మ్యాచ్ లో కూడా ఆ బ్యాట్స్మెన్ వైఫల్యం కావచ్చు, బౌలర్లు అంతగా రాణించకపోవచ్చు, మొత్తం మీద ఓటమి అయితే ఉంది. సో సుదీర్ఘ కాలంగా సౌత్ ఆఫ్రికా గట్టు మీద సిరీస్ గెలవలేదని మళ్ళీ ఓకే అదే రిపీట్ అయింది. సో ఓవరాల్ గా కెప్టెన్ సంబంధించి అతనికి టెస్ట్ రోల్లో కూడా ధోని కంటే మంచి రికార్డ్ ఉంది. మనకి 2014లో అతను టెస్ట్ ఫార్మేట్ సంబంధించి కెప్టెన్సీ తీసుకున్నాడు. అప్పుడు కూడా అనూహ్యంగా ధోని తొక్కోవడంతో ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ కెప్టెన్సీ ఇచ్చారు. సో అప్పటి నుంచి చూసుకుంటే దాదాపు 67 మ్యాచ్లు, అంటే అతనికి కెప్టెన్సీగా కెప్టెన్ గా 68 మ్యాచ్లు కెప్టెన్సీ చేశాడు. సో 40 మ్యాచ్లు గెలిపించాడు. సో ఓడిపోయిన మ్యాచ్లు 17 చూసుకుంటే కనుక విన్నింగ్ పర్సెంటేజ్ కూడా మంచిగా ఉంది. సో 58% విన్నింగ్ రికార్డు ఉన్నప్పటికీ కూడా కోహ్లీ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా మంది ఊహించారు. సో బీసీసీఐ విభేదాలు అలాగే సౌత్ ఆఫ్రికా గట్టి సిరీస్ ఓడిపోవడం మొత్తం ఈ కారణాలతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పొచ్చు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.